महबूबाबाद जिला केंद्रंलोनी स्थानिक सनगपुरम रोड्लोनी तम स्वंत भूमि चुट्टू फेंसिंग एर्पाटु चेसुकोगा स्थानिक कौन्सिलर श्रीनिवास आ भूमि कब्जा चेयालनि उद्देश्यंतो फेंसिंग ध्वंसं चेसि तप्पुडु कागितालु सृष्टिंचि तननु भयभ्रांतुलकु गुरिचेस्तुन्नाडनि स्थल यजमानि రాముడగు మధుసూదన చౌదరి ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకు కూడా ఇదివరకే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాముడికి మరణిస్తుందని ఇక్కడ మాకు మా నాన్నగారు 31 గుంట జాగా తీసుకున్నారండి. 1983 ప్రాంతంలో తీసుకున్నారు. దానికి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసేసి మా భూమిని ఆ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ విషయం పోలీసు ఉన్నత తీసుకెళ్లడం జరిగింది. అవి నకిలీ డాక్యుమెంట్ అని గుర్తించి వెంటనే ఈ ల్యాండ్ నుంచి తప్పుకోవాల్సిందిగా భూకేశ్వరికి ఆదేశించడం జరిగింది. అయినప్పుడే తను వినలేదు. నెక్స్ట్ మేము తిరిగి కాంపౌండ్ వాల్ వేసుకోగా అతను చేసి మొత్తం పూర్తి డిస్మాంటిల్ చేయడం జరిగింది. చాలా నష్టం జరిగింది మాకు. గారు ఇక్కడ 31 గుంటల భూమి తీసుకోవడం జరిగింది. దీనిని మేము గత 39 సంవత్సరాల కింద నుంచి మేమే హద్దులలో ఉన్నాము. దీనిపై మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. దీనిపై భూకేశ్వర అతను కబ్జాదారుడు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసేసి మా భూమిని ఆక్రమణకు గురి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకసారి ఆల్రెడీ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ విషయంపై మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలుమార్లు ఈ విషయం గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒకసారి ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మేము కాంపౌండ్ వాళ్ళు తిప్పుకోవడానికి తిప్పుకున్నాక మొత్తానికి మొత్తం కూల్చివేతకు గురి చేయడం జరిగింది. మాకు మనోవేదనకు గురి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుచున్నాడు. కాబట్టి దయచేసి సత్వరమే పోలీసు ఉన్నతాధికారులు దీనిపై చర్య తీసుకుని మాకు సత్వరమే న్యాయం జరిగేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయం గురించి మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరపవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అంతేకాకుండా ఈ నకిలీ డాక్యుమెంట్స్ ఏవైతే తయారు చేసిందో దానిపై కూడా చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ దీనిపై ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను మాకు న్యాయం జరగవలసిందిగా కోరుకుంటున్నాను.